నమస్కారం అండి. శ్రీ కేశరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్తున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి ఇవాల్టి పాఠానికి అందరికీ స్వాగతం. నెంబర్ వన్, అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పుకున్న పాఠంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా అర్రు రకారము రేఫార్ రూకారము దాని మీద డౌట్లు పోయినాయా పోలేదా? హలో హలో, డౌట్స్ లేవండి. రకారం రేఫనా లేకపోతే రూనా అనే డౌట్లు ఏం లేవు కదా ఇప్పుడు? రైట్, శుభం సంతోషం. అయితే ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. మనము ఇప్పటి వరకు చదువుకున్న పాఠాలన్నీ ఒక పర్టికులర్ ప్రణాళికలో గురువు గారు క్రియేట్ చేసుకుని తేలిక నుంచి కఠినత్వం వైపుకు తీసుకెళ్తున్నారు ఒకటి. ఇప్పుడు ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు, పద సంపదని పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఈ రివిజన్ క్లాస్ లో మిమ్మల్ని అందరినీ కూడా మీరు నేర్చుకున్నవన్నీ రాయండి అన్నారు. ఎందుకు రాయమన్నారంటే వాటి తాలూకు సూత్రాలు కూడా మీకు చెబుదామనే ఉద్దేశంతో. కానీ ఆ టేబుల్ ఇంకా పూర్తి కాలేదు. సరే, ఫణికృష్ణ గారు ఆదివారం లోపల చేస్తాను కాబట్టి దాని గురించి పట్టి అది మాట్లాడుకోదు, ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం. అది అయితే అప్పుడు సూత్రాలు ఏవి చెప్పాలి ఏవి చెప్పద్దు గురువు గారు నిర్ణయం చేస్తారు. ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే అమ్మా, నేను చెబుతున్నాను అనుకోండి పాఠం, నా చెప్పే పద్ధతి నా విధానము ఒకలా ఉంటుంది, వినయ్ చెప్పే పద్ధతి వినయ్ పాఠము ఒకలా ఉంటుంది, సత్యవతి గారు చెప్తే ఇంకోలా ఉంటుంది. కానీ నేను వినయ్ చెప్పేది గురువు గారు చెప్పిందే కాబట్టి మా ఇద్దరికి తేడా రాదు. కారణం ఏంటంటే మేము గురువు గారు ఏది చెబితే అంతవరకే చెబుతున్నాం. ఓకే, ఇప్పుడు వేరే వేరే చోట్ల మనకి చెప్పే పద్ధతుల్లో కొన్ని తేడాలు ఉంటాయి. వాళ్ళు తప్పు చెబుతున్నారని నేను అనట్లే, వాళ్ళ ప్రణాళిక వేరు, వాళ్ళ టీచింగ్ మెథడాలజీ వేరు, వాళ్ళ ఫోకస్ పాయింట్ వేరు. ఈ రెండింటి డిఫరెన్స్ లో ఎవరు నలిగిపోతారంటే చెబుతున్న వాడు నలిగిపోడు, చెబుతున్న గురువు గారికి ఇబ్బంది లేదు, కానీ వింటున్న మనకి నలుగుతాం. కారణం అంటే అది ఇది కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి. కనుక ఎప్పుడైనా ఒక కొత్త విషయం తెలియకపోతే అది గురువు గారు చెప్పనిది అయితే దాని గురించి పట్టించుకోదు. గురువు గారు చెప్పింది తెలియకపోతే గిలగిలా కొట్టుకోండి, తెలుసుకునే వరకు వదలదు. ఫార్ములా వినయ్, టేక్ ది క్లాస్. వినయ్, టేక్ ది క్లాస్. అందరికి నమస్కారం అండి. తర్వాత నిన్న ఇవాళ ఎవరు పెట్టారు గుర్తులేదండి, కారకాలం చేత్తో రాసి పెట్టారు. అక్కడ తృతీయ దగ్గర కేవలం కరణకారకం మాత్రమే రాశారు, కర్తృకరణ కారకము అని రాయాలి. ఓకే, కంటిన్యూ వినయ్. ఓకే సార్. ఒకసారి అంటే మనము ఇప్పటి వరకు చెప్పుకున్న ఒకసారి చెప్తానండి. ముందుగా హలంత శబ్దాల నుంచి ప్రారంభించండి. అక్కడ ప్రారంభించి తర్వాత కొన్ని కృతులు చెప్పుకున్నాము, కృత్ప్రత్యయాలు చెప్పుకున్నాము. తర్వాత హలో వినిపిస్తుంది అండి నా మాట? నమస్కారం మహోదయ. నమస్కారం అండి. నమస్కారం. హరి ఓం. కృత్ప్రత్యయాలు చెప్పుకున్నామండి, ఒక 10 చెప్పుకున్నాము. తర్వాత అజంత శబ్దాలు చెప్పుకున్నాము. తర్వాత మతుప్పు మతుపర్థక ప్రత్యయాలు చెప్పుకున్నాము. తర్వాత సంఖ్యలు సంఖ్యేయ వాచకాలు చెప్పుకున్నాము. తర్వాత తద్దితరాలు ప్రకరణాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాము. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారణాలుగా, అంటే కొన్ని అంటే భావార్థాల్లో అపత్యార్థాల్లో అర్థాల్లో చెప్పుకుంటూ వెళ్తున్నాము. అంటే సిమిలర్ అర్థాలు ఉన్న ప్రత్యయాలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇందులో భాగంగా హాఫ్ టాస్క్ ఏమంటాము, శబ్దాలు మనకు పూర్వంగా పరిచయం ఉన్నాయి మనకు ఆల్రెడీ, అవి వాటిని మనము రివైజ్ చేయాలి. అవి రివైజ్ చేసే పద్ధతి మన గురుగారు నేర్పించారు, అందులో రివైజ్ చేసుకుంటాము. కృత్ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు సంఖ్యలు సంఖ్యే వాచకాలు ఇవి ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను ఇప్పుడు మతుప్పు మతవర్తకాలు ఒకసారి తీసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ అని చెప్పి ఇది ట్రై చేస్తున్నాను నేను.
తొందరగా పాఠం చేయొచ్చు అనే ఉద్దేశంతో. అంటే ఇక్కడ మీరు మళ్ళీ పాఠం చెప్పట్లేదమ్మో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వినయ్ గారు మళ్ళీ శ్రీరామా నుంచి పాఠం మొదలెట్టలేదు. ఆయన ఇప్పుడు ఏవేమి చెప్పాడో అవన్నీ మనం వరుసలో చెప్పుకుంటూ పోతారు. మనం రాసుకున్న లిస్టులో ఆయన చెప్పినవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడం కోసము ఆయన చెబుతున్నప్పుడు ఎక్కడైనా సందేహం వస్తే మీరు ఎవరికి వాళ్ళు పేపర్ మీద రాసుకుని ఆ సందేహాన్ని మీ నోట్స్ చూసుకుని తెలుసుకుని, తెలియకపోతే మళ్ళీ గ్రూప్ లో ప్రశ్న వేయండి. మటుపు ప్రత్యయము తద్ అస్య అస్తి అస్మిన్ అస్తి, తద్ అస్యాహ అస్తి అస్యాం అస్తి అనే అర్థంలో మటుపు వాడతామండి మనం. ఇకారాంతము ఈకారాంతము ఉకారాంతము ఊకారాంతము ఋకారాంతము ఓకారాంతము ఇలాంటి శబ్దాలు అంటే పదాలు సుబంతాలు వీటికంటే పరంగా మతుపు వస్తుంది. మామూలుగా అన్నిటికంటే పరంగా మతుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఇది ఇకారం నుంచి ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ మనకి ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. అంటే బుద్ధిమత్, శక్తిమత్, కాంతిమత్, నదీమత్, లేఖనీమత్ చాలు ఈ విధంగా. అదే అకారాంతాలు ఆకారాంతాలు గమనించినట్లయితే మత్ అదే గుణవత్త గుణమత్తు ఉంటుంది, అది మకార స్థానంలో వకారం వస్తుంది గుణవత్ అవుతుంది. అలాగే ఆకారాంతం అయితే ప్రజ్ఞావత్ శ్రద్ధావత్ ఈ విధంగా. వీటితో పాటు అస్ అంతాలు ఇంకా మకార అంతంగా ఉన్న శబ్దాలు ఇక్కడ కూడా మకారము వకారంగా మారుతుంది అని చెప్పుకున్నాము. అంటే తపస్వత్, తేజస్వత్, తేజస్వత్ తపస్వత్ వాడొచ్చా అండి? తపస్ అది వద్దు అని చెప్పారండి, ఏదో ఎందుకో చెప్పలేదు. అది వద్దు అని మీరు చెప్తుంటే అది పక్కకు పెట్టమని చెప్పారు మీకు. ఓకే ఓకే. ఆ తర్వాత మరీ చెప్పుకున్నాం కదండి తపస్సు సహస్ర ఒకేసారి. ఏమొస్తుంది సహస్రకి? ఇని వస్తుంది, సహస్రకి ఇని వస్తుంది చెప్పారు. ఇని ఇని తపస్సుకి తపస్సు కంటే సహస్ర కంటే. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారమ్మా, కంటే అంటే ఎంత హాయిగా ఉండో చూడండి. మెళ్ళ వేసుకుని ఆభరణం పేరు కూడా గుర్తొస్తుంది తపస్సు. తపస్ కంటే విని వస్తుంది అని చెప్పారు. సహస్రకి సహస్ర కూడా కాదు, సహస్ర కంటే సహస్ర కంటే మతు ప్రాధాన్యం విని ఒకటే వస్తుందండి. ఇంకేదైనా ప్రత్యయాలు ఉన్నాయా అక్కడ? విని ఇని వస్తాయి. వస్తుంది తర్వాత అన్న వస్తుంది. అన్న అన్న వస్తుంది ఈ రెండింటి అంతేనండి, అన్న వస్తుంది. అయితే ఇప్పుడు తపస్ కంటే పరంగా మతపు వాడకూడదు అంతే కదండి, వాడకూడదు వాడకూడదు. తర్వాత మకారాంతము కిమ్ అనే ఒక శబ్దం తీసుకున్నామండి మనము, కిమ్ వర్త్ అని ఉదాహరణ చెప్పుకున్నాము. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఈకారాంతాల్లో లక్ష్మీ కూడా ఉంది కదండి, లక్ష్మీ కంటే పరంగా మత్ మతు ప్రత్యయం వచ్చినప్పుడు ఆ మకారము వకారంగా మారుతుంది. ఇది ఒకటే స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాలి మనం, లక్ష్మీవత్. ఈ మతుపులో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రతిదీ మాకు డౌట్ వస్తుంది.
సరే సార్ ఓకే సార్ నువ్వు మమ్మల్ని మమ్మల్ని తక్కువ అంచనా వేయకు నన్ను ఓకే సార్ సరే సార్ తర్వాత ఇని తన్న ప్రత్యయాలు చెప్పుకున్నామండి మనం అకారాంత శబ్దాల కంటే పరంగా సుబంతాల కంటే పరంగా ఇని తన్న ప్రత్యయాలు వస్తాయండి మతు వర్తకాలే గుణాః అస్య సంతి గుణాః అస్మిన్ సంతి ఈ విధంగా ఇని ప్రత్యయం వస్తే గుణిందని తన్ ప్రత్యయం వస్తే గుణిక అని ప్రాతిపదికలు ఏర్పడతాయి మనకి కేశిక రోగిన్ ఈ విధంగా తర్వాత దంతుర చెప్పున్నాం అంటే అదేంటిది అది కేవలం ఆ ఒక్క రూపానికే వాడుకోవాలి వాడుకోవాలి ఆ అర్థంలోనే వాడుకోవాలి ఉన్నతమైన దంతాలు కలవ వాడు అక్కడ మాత్రమే వాడు అంటే ముఖస్థానంలో నైరుతి భాగం ఎత్తుగా ఉన్నవాడు నైరుతి ఎత్తుండాలంటారు కదా సార్ నైరుతి నైరుతి ఎత్తుండాలంటారు కదా మహాన్యాసంలో ముఖస్థానే నిరుతి నమః అంటాం కదా అది తర్వాత నాకు ఆర్డర్ సరిగ్గా గుర్తులేదండి నేను ప్రత్యయాలు చెప్తున్నాను లోమాది పామాది పిచ్చాదిభ్య శనేలచ ఇక్కడ లోమాది గణానికంటే పరంగా ష ప్రత్యయము మతువర్తంలో పామాది గణానికంటే పరంగా నా ప్రత్యయం వస్తుంది మతువర్తంలో పిచ్చాది గణానికంటే పరంగా ఇలచ్ ప్రత్యయం వస్తుంది మతువర్తంలో అంటే లోమశ రోమశ రూపాలు ఈ విధంగా ఉంటాయి మనకి పామన శ్రేష్టన పిచ్చిల ఉరసిల జటిల ఈ విధంగా తర్వాత లచ్ ప్రత్యయం లచ్ ప్రత్యయము శరీర అవయవాల కంటే పరంగా శరీర అవయవాలు ఉన్నప్పుడు వాడుకోవాలి ఆకారాంతాలు అయి ఉండాలి ఫణికృష్ణ గారు ఉన్నారు ఇక్కడ ఉన్నారా లైన్ లో ఫణికృష్ణ గారు ఉన్నారండి ఫణికృష్ణ గారు మీరు టేబుల్ తయారు చేస్తారు కదా ఎక్సెల్ షీట్ చేస్తున్నారు కదా అందులో ఇంకొక కాలం పెట్టండి విశేషములు విశేష విశేషాంశ అని గుర్తుపెట్టి ఇట్లాంటి పాయింట్లన్నీ అక్కడ రాయండి సార్ అంటే ఎత్తు పళ్ళు ఉన్నది మాత్రమే వాడాలి లేకపోతే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏం చెప్పావు వినయ్ నువ్వు అవయవ శరీర అవయవమై ఉండవలను ఆకారములు ఆకారాంత పదమై ఉండవలను ఈ రెండు కూడా అక్కడ రాయండి అన్న తర్వాత అంటే జిహ్వాల చూడాల చూడాల మేధాల మేధా రాదండి అది అంగం కాదు శరీర అంగం కాదు మేధాల సిక్కాల కూడా రాదు అంతే ఓకే సిక్కాల రాదు తర్వాత లక్ష్మీ చెప్పుకుంటున్నప్పుడు సిద్ధమాది గణం అని చెప్పుకున్నామండి మనం సిద్ధమాది గణంలో ఉన్న సుబంధాల కంటే పరంగా లచ్ ప్రత్యయం వస్తుంది ఇక్కడ విశేషంగా కొన్ని శబ్దాల కంటే పరంగా లచ్ ప్రత్యయం వచ్చినప్పుడు దీర్ఘం ఉంటుంది ఇంకా ఊకారం వినిపిస్తుంది అంటే ఊంగ్ వస్తుంది తర్వాత క్షేపే అర్థంలో కూడా వాడుకుంటామని చెప్పుకున్నాం జటాల జటిల అంటే మంచి కేశములు కలవాడు జటాల అంటే
చెదిరిపోయిన జుట్టు తర్వాత వత్స అంశ ఈ రెండు కూడా చెప్తున్నాను. వత్సలహ అంశలహ ఈ సిగ్మాటిక్ కాకపోయినా సపరేట్ గా చెప్తున్నాం. వీటికి అవునండి పేనా కూడా పేనా రెండు ప్రత్యయాలు అక్కడ వస్తాయి. రూపాలు హే నిలహ అంటే అనేటప్పుడు చిన్న బ్రేక్ ఇస్తే గురువు గారు నేర్పించిన పద్ధతిలో అవతల వాడికి ఏ ప్రత్యయం వాడని తెలిసిపోతుంది తల్లి. అంతే ఇలా వాడితే తప్పని కాదు, అలా వాడితే సౌఖ్యం అని. విని ప్రత్యయం లచ్చిలో ఒకటండి. ఇప్పుడు జటాల అవి చెప్పినప్పుడే ఇంకొన్ని కూడా చెప్తున్నామండి. అంటే క్షుద్ర జంతవ కర్ణ అవి కర్ణ సీత అవి కూడా మనకి అక్కడ క్షుద్ర జంతువుల పేర్లు ఎక్కువగా తెలియదని రాశాను అనమాట. అక్కడ ఇంకా ఉపతాపదయ అంటే రోగములు రోగములు వాటికంటే పరంగా కూడా లక్ష ప్రత్యయం వస్తుంది. తర్వాత విని ప్రత్యయం అసంతాల కంటే పరంగా విని ప్రత్యయం వస్తుందండి. అందులో తపస్సు ఒకటి ఎక్స్ట్రా ఇది స్పెషల్ గా చెప్పుకుందాం, ఎందుకంటే అక్కడ మతు ప్రాదు అనే ఉద్దేశంతో మనస్విన్ తపస్సు తేజస్విన్ తేజస్విన్ నభస్విన్ తర్వాత ప్రత్యయం ఇక్కడ మనకి ణ ఇత్ అవుతుంది, అకారం ఉంటుంది. ఈ ప్రత్యయాల కంటే పరంగా ణ ప్రత్యయం వచ్చినప్పుడు ఆది వృద్ధి జరుగుతుంది. ఉదాహరణగా మనము శ్రద్ధ చెప్పుకున్నాము, అర్చ ఇలాగ చెప్పుకున్నాం. రూపాలు ప్రాజ్ఞ అవుతాయి, మూడు లింగాల్లో చెప్పుకుంటాము. తర్వాత విని ప్రత్యయం అదే విని ఇని ఈ రెండు ప్రత్యయాలు తపస్సు సహస్ర ఈ రెండు సుబంతాల కంటే పరంగా రెస్పెక్టివ్లీ విని ఇని ప్రత్యయాలు వస్తాయి. క్రమముగా వస్తాయి రెస్పెక్టివ్లీ రౌ క్రమముగా వస్తాయి. ఇక్కడ అండ్ కూడా వస్తుందా అండి? ఇక్కడ ఏది వస్తుందండి? అండ్ తపస్సు సహస్ర కంటే పరంగా అడుగుతున్నారా అండి? అవునండి 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 వస్తుంది. అండ్ చ అంటాడు అనమాట. అవునవును అదే అదే రాసుకున్నాను, అది అవునా కాదా? అలా కాదు అలా కాదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సత్యవతి గారు మాట్లాడింది అవునండి. ఇప్పుడు మీరు దయచేసి ఏమని ఉంటే బాగుండేది అంటే అన్ను కూడా వస్తుంది కదయ్యా అని అడగండి. అన్ను కూడా వస్తుందా అంటే మీకు తెలియక అడిగినట్టుంది. వస్తుంది కదా వస్తుంది కదా వస్తుంది కదా అని అడిగితే తెలిసింది ఈయన మర్చిపోయినట్టు అవుతుంది. ఓ సరే 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 అలాగేలేండి. అలా కదమ్మా, ఎందుకంటే మీరు అట్లా డౌట్ అడిగారు అనుకోండి మీకు అర్థం కాలేదేమో అని గురువు గారు అపార్థం చేసుకుంటే
అమ్మో తల్లి మాకు అక్షింతలు పడతాయమ్మా సరిగ్గా చెప్పొచ్చేదని మమ్మల్ని రక్షించండి నోట్స్ లో డౌట్ ఎందుకమ్మా మీరు తప్పులు రాసుకుంటారా ఇంకెవరైనా రాశారంటే నమ్ముతా గానీ సత్యవతి గారు తప్పులు నోట్స్ రాసుకుంటారంటే ఎట్ నమ్ముతాను అట్లా ఏం లేదండి తప్పులు చేయడం మానవ సహజం అబ్బే మేము మానవం మన మానవం మనం సహజంగానే మానవం అందుకే మానవ సహజం మంచిదండి అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా ధన్యవాదాలు అయ్యో భలేవారే మీకు నేను ఇప్పుడే తెలుసా ఇంత ముందు తెలుసుగా సార్ మీరు నాకు ఇప్పుడు తెలియడం ఏంటి అసలు అదే మరి మనం ఇద్దరం ఎప్పటికెప్పుడో తెలుసు ఎప్పుడో మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఉంది పరిచయం అది విషయం చెప్పండి 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 వినయ్ చెప్పమ్మా ఇప్పుడు ఈ తపస్సు సహస్ర సుమంతాల కంటే పరంగా అణప్రత్యయం కూడా వస్తుంది మతువర్తకంలోనే కాకపోతే నా ప్రత్యయం ఇంకా అన్ ప్రత్యయంలో మనము గుర్తు పెట్టుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటి అంటే స్త్రీలింగ రూపంలో అన్ ప్రత్యయం ఉంటే నీకొస్తుంది నా ప్రత్యయంలో అది నీపు వినిపించదు టాప్ ఉంటుంది తర్వాత ఈ అణప్రత్యయం చెప్పుకుంటున్నప్పుడు ఇంకో కొన్ని శబ్దాలు కూడా పరిచయం చేసుకున్నాము ఒక గణము జ్యోత్స్నాది గణం అని పరిచయం చేసుకున్నాం అప్పుడు జ్యోత్స్న రూపం అవుతుంది అది తామిశ్ర ఈ విధంగా తర్వాత సికత శర్కర అనే రెండు సుబంతాల కంటే పరంగా ఇలచ్ ప్రత్యయం గురించి చెప్పుకున్నామండి ఇక్కడ ఇలచ్ ప్రత్యయం వస్తుంది వీటి కంటే పరంగా అండ్ ప్రత్యయం కూడా వస్తుంది మతు ప్రత్యయం కూడా వస్తుంది ఒకవేళ దేశవాచకంలో వాడాలి అనుకున్నప్పుడు ఇంకా పదం అలానే వాడుకోవచ్చు సికత దేశ శర్కర దేశ కూడా వాడుకోవచ్చు తర్వాత ర ప్రత్యయం ఇక్కడ ఒక గణం చెప్పుకున్నాము సుషి పుష్క మధు ఈ విధంగా వీటి కంటే పరంగా ర ప్రత్యయం వస్తుందని చెప్తున్నాను నగర పాండుర ఈ విధంగా ఒక విశిష్టమైన అర్థము మా ఉపయోగంలో ఉపయోగించినప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పారు ఇక్కడ విశిష్టమైన అర్థం అండి ఒక విశిష్టమైన అర్థములో వినియోగించినప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పారు రా ప్రత్యయాలు అదే ఈ గణానికంటే పరంగా అంతే 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 ఇప్పుడు తర్వాత ప్రత్యయము మా ప్రత్యయం అండి యుమ ద్రుమ అంతే ద్యు అంటే తెలుసు కదండి అంతే ద్రుమ అంటే చెట్టు ద్రుమ అంటే చెట్టు అంతేనండి చెట్టు చెట్టు కొమ్మ బొమ్మ తర్వాత వ ప్రత్యయం ఇక్కడ కూడా ఒక గణం చెప్పుకున్నాము కేశాది గణము వీటి కంటే పరంగా వ ప్రత్యయం వస్తుంది మతువర్తంలో కేశవ మణివ కుంజవ ఆ విధంగా తర్వాత గాండి అజగ గాండీ కూడా ఇక్కడ సంగాయం అంటే కేవలం వాళ్ళకి అదేమంటాం ప్రత్యేకంగా ఎవరినైతే వాడుకుంటున్నామో అర్జునుడిని శివుడిని వాళ్ళకి మాత్రమే వాడుకుంటాను ఇక్కడ గాండీవహ
ఇక్కడ రెండు రూపాలు ఉంటాయండి. తర్వాత అజగవ, తర్వాత ప్రత్యయం ఈరన్ అని, తాండ అండ, ఈ రెండు సుబంధాల కంటే పరంగా ఈరన్ ప్రత్యయం. కాండ అండ దగ్గర ఈరచ్ కూడా ఉందా అండి? అవునండి, కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ నేను ఈరచ్చు ఈరన్ను ఒకే ఇది వస్తున్నప్పుడు రెండు ప్రత్యయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటొచ్చింది? అక్కడ ఉచ్చారణ స్వరభేదాలు తెలియడానికి అది గుర్తుంది కదా, రాసుకున్నామండి. రైట్ 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 అంతే అదే సార్, మళ్ళీ గుర్తు చేస్తున్నామ్మా. అయ్యో అవునండి, కరెక్టే. తర్వాత కాండ కాండీర అండ అండీర అండి, తర్వాత ప్రత్యయం వలచ్. ఇక్కడ చక్కర వల అని మిగులుతుంది. రజస్, కృషి, స్థుతి, పరిషత్, రాత్రి, ఉత్సాహం, రాత్రి, ఉత్సాహం, దంత, శిఖ, దంత, శిఖ, మత్తుమర్తకంలోనే వాడుకుంటాం. రజస్ వల మాత్రం స్త్రీలింగంలోనే ఉంటుందని చెప్తున్నాం. అవునండి. ఈ కృషి, స్థుతి ఇవి ప్రత్యేకతలు ఏముంటండి? దీర్ఘం వస్తుంది సంజ్ఞాయాం వలే. కృషి వలహ ఆ స్థుతి వలహ అవుతుంది. అలాగే పరిషత్కి మాత్రం రాదండి, అక్కడ అచ్చు లేదు కాబట్టి అచ్చులు మాత్రం దీర్ఘం వస్తుంది. తర్వాత ఇంకొకటి విని దగ్గర ఇంకొకటి చెప్పుకున్నామండి మనం, మాయా మేధ, మాయావి మేధ, అవి అసంతాలు కాకపోయినా విని ప్రత్యయం వాటికంటే పరంగా వస్తుందండి. అవును. మాయా మేధ సృజ్ మూడు చెప్పుకున్నాం, మూడు అండి. అవునండి. అసలు ఏంటి, ఇంకోటి ఏదో ఉంది మాయా మేయా సజ్జతో పాటు ఒక సూత్రంలో చెప్పారు అది కాదు. సరే చెప్పండి, చూడండి ఒకసారి. ఎటువంటి పదాల కంటే పరంగా వస్తుందండి? అసంతాలు విని అసంతాలు మనస్ విని అడిగిన మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదు. అర్థమయ్యేలా అడితే అనంతకృష్ణ ఎందుకు అవుతాడు బలేవాడు? మాయా మేధ శ్రద్ధ కదండి. అవును. ఇప్పుడు ఈ మూడింటి కన్నా ముందు ఒక పదం ఉంటుంది, అంటే రెండు అక్షరాలు ఉంటాయి గుర్తుంది. అస్మాయా ఏదో చెప్పారు కదమ్మా, అదేనండి అస్మాయా మేధ. అంటే ఆ గుర్తు పెట్టుకుంటే ఒక చోటకి వస్తే ఇది వేరేగా కాదు, దానిలో భాగమే. దానిలో భాగమే అసంతం కాని ప్రాతిపదికలకి కూడా విని వస్తుంది అని చెప్పారు. అది ఎప్పుడు? ఈ మూడింటికి. ఈ మూడింటికి అందుకని ఈ మూడు కలిపి ఒక చోట ఉండాలి కదా. అవునవును. అంతే అంతే ఈ నాలుగిటికి వస్తుంది అని అర్థం అండి. రాసుకున్నావమ్మా సూత్రం, రాసుకోండి సూత్రం లాగా ఏదో చెప్పారు కదా. ఇప్పుడు గురువు గారు చెప్పించారు, చెప్తాలండి. ఇప్పుడు 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 ఈ క్లాస్ అయిన తర్వాత వచ్చేది సూత్రాలే, తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ రివిజన్ అంతా ఎందుకు మీకు తెలియదు అని కాదు, ఏమేమి ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుంటే వీటి సూత్రాలతో చెప్పడం కోసమనే. తర్వాత గ్రీహ్యాది గణం అని చెప్పుకున్నాం అండి. గ్రీహ్యాది గణం ఇని ఠనౌ, ఈ గ్రీహి మాయా ఈ రెండు పదాల కంటే పరంగా
ఇనిట్ అన్ అవుట్ రెండు ప్రత్యయాలు వస్తాయి. తర్వాత కేవలం శిఖాదిగణం, ప్రీహాది గణంలోనే భాగంగా శిఖ, మేఖల, హంస వరకు వీటికంటే పరంగా ఇని ప్రత్యయం మాత్రమే శిఖిందని అవునండి. అదే యవ, కుమారి, నౌ, కథ, ఈ నాలుగు కంటే పరంగా ఠన్ ప్రత్యయం వస్తుందండి. తర్వాత శీర్షాత్ నై, అంటే అశీర్ష అర్థంలో ఇనిట్ అనవు, రెండు రూపాలు రెండు ప్రత్యయాలు వస్తాయండి శీర్ష కంటే పరంగా. అంటే అశీర్షి అవుతుంది, అశీర్షిక కూడా అవుతుంది, అశీర్షిన్ అశీర్షిక. ఎక్కడెక్కడ రావు ఇనిటన్లు అనుకుంటే నాలుగు కండిషన్స్ చెప్పుకున్నాం. ఒకే ఏకాక్షరాత్ స్వ, ఖ అంటే అక్కడ ఇనిటన్లు రావు. తర్వాత కృదంతాల కంటే పరంగా అంతేనండి ఇనిటన్లు రావు, జాతివాచకంలో అవునండి సప్తమి అర్థంలో కూడాను ఇనిటనవులు రావు. రూపాలు ఉంటాయి కానీ అవి సప్తమి అర్థంలో కాదు అంతే మనం, అంటే అస్య అర్థంలో మాత్రమే వాడుకోవాలి, అస్యాహ అర్థంలో వాడుకోవాలి అంతే. తర్వాత అప్పుడంతా మతుపు వస్తుంది అంతేనండి, మతుపు ఒకటే వస్తుంది, ఇని కూడా వస్తుందండి కానీ షష్ఠి అర్థంలోనే వాడుకోవాలి. ఇది ఒక్కదానికి జాతి వాచకానికి కృతజ్ఞానికి ఏకాక్షరానికి ఇనిటన్ రావు, రావండి డైరెక్ట్ రావండి వాటికి, వాటికి మతుపు ఒకటే వస్తుంది అంతే, మతుపు మాత్రమే వస్తుందండి వాటికంటే పరంగా అంతే. తర్వాత ఇలచ్ ప్రత్యయం అండి, ఇలచ్ ప్రత్యయం వీటికంటే పరంగా వస్తుంది తుందాది, తుందా, ఉదర, ఇచండ అవునండి, వీటికంటే పరంగా ఇలచ్ వస్తుంది. అక్కడ ఇంకొకటి కూడా చెప్పుకున్నాము స్వాంగాత్ వివృద్ధౌ అని, స్వాంగాత్ వివృద్ధ అక్కడ కర్ణ అని చెప్పి అంటే కర్ణిల, పెద్ద చెవులు ఉన్నవాడు ఆ విధంగా. తర్వాత ప్రత్యయం టైం, ఇక్కడ నిత్ అవుతుంది కదండి చివరిగా పంచమాక్షరం నిత్ అవుతుంది, ఆది వృత్తి ఆది వృత్తి ఇక ఆదేశం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే ఏక, గో, నిష్క, నిష్క వీటికంటే పరంగా, అంటే ఇది పూర్వపదంగా ఉంటుంది, వీటికంటే పరంగా ఉత్తర పదంగా అకారాంతాలు అదే అదంతాలు ఉండాలి అండి, అప్పుడు వాటికంటే పరంగా టైం ప్రత్యయం వస్తుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏమిటి అంటే ఏక, గో, నిష్క ఇది పూర్వపదాలు, ఉత్తరపదంగా వాటికంటే పరంగానే టైం ప్రత్యయం వస్తుంది అప్పుడు మాత్రమే. ఏకం శతం, ఏకశతం, ఏకశతం అస్తి, ఐకశతం, ఐకశతం,
అప్పుడు రూపము త్రిలింగం అయితే ఇంకొకసారి ఆలోచించండి. ఐక శతకి శతకి అక్కడ అకారం వినిపించదని చెప్తున్నాను. అలానే గో, అలానే నిష్క కూడా అలానే. తర్వాత ఎప్ ప్రత్యయం. ఏమంటాం ప్రశంసార్థం ఆహతం రూపం అస్య తర్వాత యుస్ ప్రత్యయం. అంటే ఇక్కడ కేవలం రూపం ఒకటి చెప్తున్నామండి. రూప శబ్దం కంటే మాత్రమే చెప్తున్నాము. తర్వాత యుస్ ప్రత్యయం అండి. ఇక్కడ ఒక్క పాయింట్ అండి, ఇక్కడ ప్రశంసించడం అనే అర్థంలో మతుక్ రాదు అని చెప్పారు. అదొకటి, మామూలుగా అయితే మతుక్ వస్తుంది, కానీ ఈ ప్రశంసించడం అనే కాంటెక్స్ట్ లో మాత్రం మతుక్ రాదు అని చెప్పారు. ఆహతం ప్రశంసార్థంలో మతుక్ రాదు, ఆహతం అర్థంలో మతుక్ కూడా వస్తుంది. రూపవత్ అలా వస్తుంది, సారీ రూపవాన్ రూపవత్ వస్తుంది. నేను రాసుకోలేదు అది. రాదు అది అంటే ఈ ఇక్కడ కాంటెక్స్ట్ లో రాదు అని చెప్పారు. నేనేం రాస్తున్నా అంటే ఆహతం తదా ప్రశంస ఏతౌ సందర్భౌ అని రాసుకున్నాను. మతుక్ గురించి రాసుకున్నాను. నేను రాయలేదు, చూద్దాం, నేను చూస్తాను. ప్రశంస నేను కూడా ఏం రాసుకోలేదు అక్కడ, వస్తుంది రాదు అని. ఓకే, ఒకసారి వెరిఫై చేస్తాను, చూస్తాను, చూద్దాం. సరే తర్వాత యస్ పూర్ణ శబ్దం కంటే పరంగా యుస్ ప్రత్యయం చెప్పుకున్నాం అండి. పూర్ణాయు తర్వాత ఆటచ్. ఇక్కడ వాచ్ సుబంధ ప్రాతిపదిక అని చెప్పుకున్నాము. దీనికంటే ముందే గ్మిని చెప్పుకున్నాం కదండి మనము. గ్మిన్ అని ఉంటుంది. అక్కడ రెండు దకారాలను గుర్తు పెట్టుకోవాలి మనం. వాగ్మిన్ కాదు, వాగ్మిన్ కాదు, వాగ్మిన్ నొక్కాలే. తర్వాత వినయ్, 40 నిమిషాలు దాటింది, 45 నిమిషాలు అయింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ నీకు. ఓకే సార్. అంటే నువ్వు ఏమైనా కోబెట్టేది ఉంటే పెట్టుకోవచ్చు, లేదా కంటిన్యూ చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే సార్. ఇంకొకటి కూడా చెప్పుకున్నాం కదండి, అది కూడా అక్కడ స్త్రీలింగ పుంలింగ రూపాలు ఒకేలా ఉంటాయి అండి.
ఇది కొటేషన్ అట్లా అడ్డం పెట్టేసి చతికేస్తాయి రాదనుకుంటాం మళ్ళా వస్తే వచ్చింది సార్. తర్వాత ఆమినచ్ ప్రత్యయం అండి. ఐశ్వర్యార్థే అనే అధికారం ఇక్కడ మనకు రాదు అని చెప్పారండి. అవునండి, స్వ శబ్దము కంటే పరంగా ఆమిన ఆమిన్ అని మిగులుతుంది మనకి. ఆమిని కదండి, ఆమిని చెప్పారు, ఆమిని అని చెప్పారండి. ఆమిని చెప్పారు, ఇత్తుపోతే ఆమిన్ నువ్వు మిగులుతుంది అని చెప్పారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అయిన తర్వాత అయ్యో వినయ్ గారు ఇంకొకసారి చెప్తారా అండి, ఇది ఆమినీనా ఆమినిచ్చా? ఆమిని అనే రాసుకున్నా. ఆమిని అనే అది ఆమిన్ అవుతుంది అని సరే. మీకు డౌట్స్ ఉన్నవన్నీ ఒకసారి గ్రూప్ లో పెట్టండి, నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటానండి. ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా, క్రాస్ చెక్ చేసుకుందాం. తర్వాత ఆమయ శబ్దం కంటే పరంగా విని ప్రత్యయం చెప్తున్నామండి. అర్థం ఏమంటుంది అక్కడ? అకారానికి అకారానికి దీర్ఘం వస్తుందని చెప్పారు. ఆమయం అస్య అస్తి అని చెప్పారు అని చెప్పారు. తర్వాత మళ్ళీ తర్వాత ప్రత్యయం ఆరకన్ శృంగ బృంద బృంద వీటికంటే పరంగా ఆ రకం అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత ఇనచ్ ప్రత్యయం ఇన అని మిగులుతుంది. హల బర్హ దీర్ఘం వీటికంటే పరంగా ఇనచ్ ప్రత్యయం వస్తుంది. ఇది మతుపర్తకాలు ఇక్కడితో ఆపుతున్నానండి. హనికృష్ణ గారు ఇవాళ లిట్ ప్రత్యయాలు చెప్తాను అన్నారు, లిట్ ప్రత్యయాంత రూపాలు. సరే హనికృష్ణ గారు చెప్పండి. అది లిట్ ప్రత్యయాలు ఒకసారి చెప్తారా? లిట్ ప్రత్యయాంత రూపాలు ఆయన చెప్తాను అనలేదు, గురువు గారు ఆయన్ని చెప్పమన్నారు. అది నేను షేర్ ఎలా చేయాలండి? మీరు చెప్పండి, పర్లేదండి, అవసరం లేదు, అలానే చెప్పండి. సరే, మీ దగ్గర ఏ ఫార్మాట్ లో ఉంది? కంప్యూటర్ లో ఉందా? ఎక్సెల్ షీట్ లో ఉందండి. ఆయన చెప్పేస్తారండి. అట్లా కాదు, ఎక్సెల్ షీట్ లో ఉంటే మీకు స్క్రీన్ మీద షేర్ స్క్రీన్ అని ఉందా? ఆ స్క్రీన్ షేర్ స్క్రీన్ నొక్కితే మీరు కనపడుతుంది, అది ఎక్కడ ఉందో దానికి నావిగేట్ చేయండి, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అంతే. మనం ఇప్పుడు ధాతువుల కంటే లుట్ ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు ఎలాంటి రూపాలు సిద్ధిస్తాయో చూద్దామండి. మొదట నేను అసలు ఎలా ప్రత్యయం లిట్ ప్రత్యయం వచ్చినప్పుడు ఎలాంటి రూపం ఎలాంటి ప్రత్యయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మొదట అవి చూసుకుని అప్పుడు ఎగ్జాంపుల్స్ అప్పుడు ఉదాహరణకి వెళ్దామండి. మొదట ప్రత్యయం లిట్ ప్రత్యయంలో లకారం టకారం ఇత్తయి ఇకారం మిగులుతుంది. ఇకారానికి అన ఆదేశంగా వస్తుందండి. లిట్లో ఫైనల్ గా అన మిగులుతుంది. ప్రత్యయంలో ధాతువులో ఎలాంటి మార్పులు వస్తాయి చూద్దాం. ఇప్పుడు ధాతువు అకారాంత ధాతువు ఆకారాంత ధాతువు అయితే ఇక్కడ అనా ఉంది కాబట్టి దీర్ఘ సంధి వస్తుంది.
దీర్ఘసంధి వచ్చి ఇక్కడ పూర్వ రూపమే మిగులుతుంది. అలాగే ధాతులో ధాతు అంతంగా ఇకారం ఈకారం ఉకారం ఊకారం ఉకారం రుకారం కనుక ఉంటే అది గుణం వస్తుందండి వాటికి. అంటే ఊకారాలకి ఏకారము, ఊకారాలకి ఓకారము, రుకారాలకి అర్కారము వస్తాయి, ఆదేశంగా వస్తాయి. ఇది గుణం. అదే ఇంకో కండిషన్ ఏంటంటే ఉపద అండి. ఉపదలో లఘు ఇకారము, లఘు ఉకారము, లఘు రుకారము ఉంటే వాటికి గుణం వస్తుంది. లఘు ఇకారానికి ఏకారము, ఉకారానికి ఓకారము, రుకారానికి అర్కారము వస్తాయి. అదే ఇది ఇక్కడ ఇంపార్టెంట్ గా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లఘు అండి. ఇంకా దేనికి దీర్ఘం కానీ వాటికి రాదు. ఇంకోటి ధాతు చివర ఇది లిట్ ప్రత్యయానికే కాదండి, అన్ని అన్ని మాకు అన్ని ధాతువులకి వర్తిస్తుంది. ధాతువు చివర ఏచ్లు ఉంటే, ఏ ఓ ఐ ఔలు ఉంటే అది దీర్ఘ ఆకారం కింద మారిపోతుంది. అప్పుడు మళ్ళీ దీర్ఘ సంధి వచ్చి అక్కడ అనాపరంగా ఉంది కాబట్టి దీర్ఘ సంధి వచ్చి పూర్వ రూపమే వస్తుంది. ఇప్పుడు దీర్ఘ సంధి వస్తే పూర్వ రూపం వస్తుందా? దీర్ఘ సంధి వల్ల ఆ పూర్వ రూపమే ఉండిపోతుంది. మొన్న ఏకాదశం అని చెప్తున్నాం కదా సార్. సరే సరే ఓకే రైట్ కానండి. ఇక్కడ వినయ్ ఎలా చెప్పండి? నో మీరు చెప్పండి వెంకటేష్ గారు, ఎవరు కాదు మీరు, మీ పద్ధతిలో మీరు చెప్పండి, ఏం మొహమాటపడద్దు. ఇక్కడ మొదట మనం ఆకారాంత ధాతువులు తీసుకున్నామండి. అంటే జ్ఞా ధాతువు ఇక్కడ అనా, ఇక్కడ అనా అనాతో వచ్చినప్పుడు ఇక్కడ పూర్వ రూపం జ్ఞాన వచ్చి ఇక్కడ ఎప్పుడు లిట్ ప్రత్యయంతో ఎప్పుడు నపుంసకలింగంలోనే ఉంటుంది. సో రూపం జ్ఞానం అవుతుంది. ఇప్పుడు దీనికి ఎవరైనా చెప్పగలండి ఫస్ట్? కొంచెం చూడండి, ఎందుకు అక్కడ రేఫ ఉంది కదా, అది అది ఇవి ఆకారాంత ధాతువులకి ఇలాగే ఇక్కడ దీర్ఘం వచ్చి దీర్ఘసంధి వచ్చి ఇలా ఇలా వస్తుందండి. తర్వాత మనం గుణం అన్న మాట ఎక్కడైనా విన్నారా? నిన్న ఈ ధ్మానం అన్న మాట ఎక్కడైనా విన్నారా? అయ్యో ఆంధ్ర కూడా చెప్పేశారు నిన్న అని, సారీ. ఏమో నాకు తెలీదు. సరే ముందుకెళ్ళి పండిత కృష్ణ ఆలోచించి చెబుతారు ఎవరికైనా గుర్తొస్తే. ఓన్లీ ఓన్లీ ప్రొహిబిషన్ జగన్మోహన్ గారికి, ఇంకెవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రశ్న నిన్న చెప్పింది ఆవిడ కాబట్టి. ఇంకో టిప్పు అంతేనమ్మా జగన్మోహన్ గారు. ఓకే ఓకే చెప్పండి. ఇక్కడ గుణం ఇక్కడ క్షీ ధాతు తీసుకుంటే ఇక్కడ ధాతు చివర ఇకారం ఉంది కదండి, ఇకారానికి గుణం వచ్చి గుణమైన ఏకారం వచ్చి క్షే ప్లస్ అనా అవుతుంది. ఏకారంకి పరంగా అచ్చుండడం వల్ల ఆ ఏకారానికి తెలిసిన వరకు చెప్పాడు కూడా. క్షయణ రూపం క్షయణం అవుతుంది. దీనికి చెప్తారా? అంటే జిజ్జి జజ్జలో జయనమా, జజ్జలో జయనమా? మామూలు జకారమే, మామూలు జకారమే, జయనం. జయనం అదే. ఇకారం ఈ దీనికి అండి
మణికృష్ణ గారు చెప్పండి, మీ ఎక్సెల్ షీట్ సూపర్ ఉంది. వినయ్ చెప్పండి, ఎక్సెల్ షీట్ సూపర్ ఉంది. ఆ బి కాలం ఎందుకు దాచిపెట్టారు? ఏ సిడి చూపిస్తున్నారు? బి ఎందుకు దాచిపెట్టారు? అక్కడ ఇది చూపించారా, గుణం ఉన్న చూపించారా రూపం? ఇలా పెట్టండి, ఇది అది స్ప్లిట్ చేశానండి వర్డ్స్ ని. ఇలా చేశానండి. ఓకే ఇది ఓకే కానీ ఈ కారాలు వస్తున్నాయి. ఈకారాలు చెప్తారా ఇక్కడ? ఈకారం అయినా ఈకారం అయినా గుణం ఒకటే కదా. అవునండి అవును, పదంతో పెద్ద తేడా ఉంటుందిగా, శయనమే అవుతుంది. చెప్పండి. అవనం వయనం వయనం అవ వస్తుంది కదా, అండి భూ భవనం ధ్రువండి అది ధ్రువ అంటే ధరణం ధ్రువ అయితే భరణం విత్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఉపదలో ఇకారం ఉంది కదండి. ఇక్కడ ఇక్కడ గుర్తించుకోవాల్సింది లఘు ఇకారం ఉంది, లఘు ఉందిలా చూసుకోవాలండి. ఇక్కడ లఘు ఉంది కాబట్టి ఇక్కడ గుణం వచ్చి వేత్ ప్లస్ అన వేధన అంటే ఇప్పటి వరకు చెప్పింది ఈయన ఈ లుట్టు ప్రత్యయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పటి వరకు చెప్పింది వాళ్ళు ఏమేం ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలండి? టకార రెండు ఇత్ అయితే మహోదయ, అందుకని యు మిగిలిద్ది. యు అంటే లిట్టు ప్రత్యయములో యు మిగులుతుంది, అన ఆదేశంగా వస్తుంది. ఇక్కడ వరకు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఇంకా ఏ ఐలు వచ్చినప్పుడు అవి రావండి. ఏ ఐలు వస్తే ఏమొస్తాయి చెప్పండి ముందు. ఏది ఈకారము ఐ అవుతుంది, ఉకారం ఊ అవుతుంది, ఊకారం ఔ అవుతుంది. ఈ గుణం వచ్చినప్పుడు అది గుణం వచ్చినప్పుడు రాదండి. అందుకే మీరు చెప్పింది గుణకు రాబట్టి అనండి. ఒక మాట చెప్తా, వచ్చినందుకు కాకుండా రాబట్టి అనండి. రాబట్టి అయిపోయింది, సరిపోయింది, తప్పిపోయింది. గుణము రాబట్టి అవన్నీ అట్ట మారే. మీరేనంటారు కాదమ్మా, ముందు గుణము వచ్చి ఈయని ఏగా అవుతుందని చెప్పాలి. మీరేం చెప్పారు ముందు? ఈయన ఏలు చెప్పుకొచ్చారు కాబట్టి గుణము రాబట్టి అన్నారు. అవి అచ్చులుగా అయిపోతాయి, అకారాంతాలు కూడా అయిపోతాయి, దీర్ఘ ఆకారాలు అయిపోతాయి. అందుకని ఇంకా గుణం రాదు. గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు చెప్పండి అమ్మా. ఇందులో ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠంలో ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఇదే ప్రశ్న. మొదటి చెప్పండి, ఎవరో ఒకళ్ళు మొత్తం మొదటి చెప్పండి. లుట్టు దగ్గర మొదలెట్టండి.
యూటిలో యూ మిగులుతుంది, యూ మిగులుతుంది, యూ అంటే అనాదేశం వస్తుంది. ప్రత్యయం మార్పు ధాతుల మార్పులు అకారాలు ఆకారాలు ఉంటే అలాగే దీర్ఘం దీర్ఘంగా మారుతుందండి, దీర్ఘ సంధి అవుతుంది. అలాగే ఈకారము ఈకారం వస్తే ఏకారం వస్తుంది, ధాతు చివర ఇకారం ఈకారం ఉంటే ఏకారం అవుతుంది, ఉకారం ఉకారం వస్తే ఓగా మారుతుంది, రుకారం రుకారం వస్తే అరగా మారుతుంది. తర్వాత ఉపధలో అయితే హ్రస్వాక్షరాలు ఉంటే ఇకారము ఉకారము రుకారము వచ్చినప్పుడు అవి ఏ ఓ అరగా మారుతాయి, అంటే దీర్ఘం ఉంటే గుణం రాదు, దీర్ఘం ఉంటే గుణం రాదు. ఇంకా అనాపరమైనప్పుడు చివర లఘు గురుగారు చెప్పారండి, లఘు అనే చెప్పారు, లఘు ఉంటే గుణం వస్తుంది అని చెప్పారు. చివర నుంచి రెండు అక్షరంలో తర్వాత ధాతు చివర ఏఓ ఐ ఔ వచ్చినప్పుడు అవి దీర్ఘ ఆకారంగా మారుతాయి, కాబట్టి ఇంకా ఇంకెలాగో వాటికి గుణం రాదు, సో దీర్ఘ ఆకారం అన్ని వచ్చేసాయి కదమ్మా. ఈ లుట్టు ప్రచారంలో మనం చేయాల్సిన మార్పులన్నీ ఒకటి వచ్చేసాయి కదా, రూపం నపుంసకలింగంలో ఉంటుంది. సో లుట్టు ప్రత్యయం అనగానే ఇవి కీవర్డ్స్, ఇవి మనకి మనసులో ఉండిపోవాలన్నమాట, మిగతావన్నీ రూపాలు ఎన్ని సిద్ధించుకుంటారు తర్వాత. రైట్, పరికృష్ణ గారు గో అహెడ్. ఉకారంత తీసుకుంటానండి, చెప్పండి. ఏంటండి స్థిప అండి, గదనం గోదన 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 గోదనం గోదన గవదన గోదన గోదన గోదనం అనాగలుస్తుంది అప్పుడు గోదన గోదనం అవుతుంది. ఉపధలో ఉన్నప్పుడు మళ్ళీ అవ్వ అవ్వదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత అచ్చు లేదు కదా, అచ్చు పరమైతేనే వస్తుంది. చివరిగా అక్షరం ఉంది కదండి, అందుకని అనాబద్దు. ఇప్పుడు అక్కడ ఏం రాసుకోవాలి, ఇప్పుడు మనం ఇప్పుడు సూత్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏం రాసుకోవాలి, ఇది కూడా రాదు అంటే కకార కవర్గ చేట చవర్గము టవర్గము తవర్గముల్లో ఉన్న వస్తే మారదని రాయాలి కదా, నిషేధం నిషేధం నత్వానికి నిషేధం, అది అది రాసుకోండి ఓ తోట. ఏం లేదమ్మా, ఇట్లా పక్కన రాసుకుని ఒకసారి రోజు చదువుకున్నాం అంటే మనం మర్చిపోం అంతే, గురువు గారు లాగా దోషరహితంగా మాట్లాడే శక్తి ప్రయత్నం చేయొచ్చు, ఆయన దగ్గర ఒక్క అపశబ్దం బలకదు. ఎన్ని ఏళ్ల కృషో అది, భర్జన భర్జనం అవుతుందండి, మర్షణ మర్షణ మర్షణం మర్షణం, ఇక్కడ శకారం ఉందిగా అందుకని నత్వం వస్తుంది, నత్వం వస్తుంది. అలాగే గుచ్చేయడం సూదిని.
బాగా గుర్తు పెట్టుకున్నావయ్యా వెంకటేష్ గారు, బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. దీర్ఘం లఘు లేదు కాబట్టి రూపం అలాగే ఉండిపోతుంది. లూషణం. ఇది చూడండి ఉంది కదా, ధా అవుతుంది. ఓకే ఇప్పుడు కనిపించిందండి, కనిపిస్తోందండి ధానం. ఇప్పుడు కనిపిస్తోంది, పైకి వెళ్ళిపోయిందా, పైన కార్నర్ లో ఉంది. అంటే అడ్డంగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. అడ్డంగానే ఉంది, ఇప్పుడు ధే ధా అవుతుంది. ధాన దో దానం అవుతుంది. దో దానం గ్లై గ్లానం గ్లానం గ్లౌ గ్లావం గ్లావం గ్లై అండి గ్లైనం అండి గ్లానం కదండి ఇక్కడ. నకారం వస్తుంది, నత్వం వస్తుంది, నత్వం వస్తుంది. వానం ద్రాణం అవుతుంది అప్పుడు కదా, రై రాణం అవుతుంది. రై పానం వస్తుందేమోనండి, అంతే నకారమే కదా, నకారమే కదా. ధాతు చివర అంతే, ఇందాక ఎవరో ఇక్కడ వకారం వస్తుంది అంటే త్రాణం అవుతుంది.
ఇప్పుడు అలా ఎలాంటి మార్పులు లేవో చూద్దామండి. తర్వాత నకారం చేంజ్ చూద్దాము. ఇక్కడ చూసారంటే ఏధ్ ఏధన ఏధనం అయిపోతుంది. నాకు ధాతు కనిపిస్తుంది, కనిపించింది కనిపించింది. చెప్తారండి ఫాస్ట్ ఫాస్ట్ చెప్తే ఇంకో ఇంకొక నకారం ఉన్నాయి. నకార నకారం ఇక్కడ చెప్పండి గురు. అవుతుందా అని అడిగితే చెప్పక సమాధానం. వాళ్ళందరికి తెలిసిందే కావాలని నేర్పిస్తున్నారు. అంటేనే అవునో కాదో చెప్పు. అలా అడగటం లేదండి బాబు, మేము అవుతుందా అని అడిగితే చెప్పక సమాధానం. అవుతుంది అంటే తప్పు అయితే తప్పు అని చెప్పు, రైట్ అయితే రైట్ అని చెప్పు. మీరు శిష్యులకు ఫ్రెండ్లీగా ఉండేవారు, ఈ రోజు ఏమైపోయింది? గురువే గురువునయ్యా కదా. ఏంటండి స్పర్ధనలో నకారం రాదు, అది అది తెలుసు కదండి. ఇక్కడ శ్రోక్ శ్రో రేఫ ఉందిగా, శ్రోకణ 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 ద్రేకణ ఇక్కడ శంకణకి అణ వస్తుందా అండి? వస్తుంది కవర్గ పవర్ గాలకి వస్తుంది కదమ్మా. కవర్గ పవర్ గాలి కాదు, చవర్గ టవర్ గాలి లేవు కదమ్మా అనండి. ఓహో అట్లాగా, ఉన్నవి చెప్పాలా లేనివి చెప్పాలా అని మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాలో లేవు కదా అన్నాలా? లేవు కదా, నిషేధం రాదు, నిషేధం చెప్పాలి. ఒక్క నిమిషం నువ్వు చెప్తాలే అమ్మా. ఇప్పుడు చకార చాటాత ఇవే చెప్పాలా లేకపోతే ఇవి చెప్పాలా అంటే చవర్గము టవర్గము తవర్గానికి నిషేధము అంటే సరిపోయింది. లేకపోతే మీరేం చెప్పాలి? కవర్గం చెప్పాలి, పవర్గం చెప్పాలి, ఇంకేమేం చెప్పాలి, అన్ని చెప్పాలి. మిగిలినవన్నీ అన్ని చెప్తారా? ఏది తేలిగ్గా ఉంది? అవును ఇదే తేలిగ్గా ఉంది. కవర్గానికి నిషేధం రైట్, కవర్గము మిగిలినన్నిటికి వస్తుంది. కవర్గానికి వస్తుంది అని అనుకోండి, అయితే పవర్గానికి రాదని అడుగుతారు సారు. వస్తుంది అండి అంటారు. అయితే మరి షా ఉంటారు ఎన్నిటికని చెప్తారు, అందుకని రాణి బాబు చెప్తే గొడవ పోయిందిగా. వస్తుంది చెప్పండి. శ్లాఘనం ర్యాండమ్ గా తీసుకుంటున్నానండి అందుకని. ఎందుకు షా కాదు, షా లేదు రాలేదు, షా కాదు కచ్చనం. ఏంటండి నా వస్తుంది చూడండి అక్కడ రుంజనం ఉపర్లో ఏముందండి, ఏం లేదు.
అర్జునం ఉపధలో ఉందా అండి? రుకారం లేదుగా, ఇక్కడ ఉపధలో లేదు సార్. చివరిగా పంచమాక్షరం ఉంది కదండి, ఇదండి ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఇవే మీటర్ల మీద 5 కలుసు.